మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక రాజుకు 100 మంది భార్యలు, 1000 మంది పిల్లలని. ఇది చిన్నప్పుడెప్పుడో పాఠాల్లో చదువుకుని ఉంటాం, కానీ ఇప్పుడిది నిజం. ఆ రాజుకు అక్షరాల 100 మంది భార్యలు. ఆ దేశం పేరు కామరూన్. ఇక్కడ ఇప్పటికీ రాచరిక వ్యవస్థ ఉంది. బఫూట్ సంస్థానానికి అధిపతి 2వ అబుంబి. ఈయన వయస్సు 47 ఏళ్ళు. ఆ రాచరిక వ్యవస్థకు అతను 11వ చక్రవర్తి. కామరూన్లో రాజులను ఫాన్ అని పిలుస్తారు. 11వ ఫాన్గా సంస్థానాన్ని పాలిస్తున్న ఆ రాజుకు సుమారు 100 మంది భార్యలు. అయితే ఈయనగారు అంతమందిని పెళ్లి చేసుకోలేదు. అక్కడి సాంప్రదాయం, ఆచారం ప్రకారం మాజీ చక్రవర్తుల ఆస్తులు ప్రస్తుత రాజులకు సంక్రమిస్తాయి. మాజీ రాజుల సతీమణులు కూడా ప్రస్తుత చక్రవర్తులకు భార్యలుగా మారిపోతారు. ఆచారం ప్రకారం భార్యలు సంక్రమించిన, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చక్రవర్తి తనకు నచ్చిన వాళ్లను కూడా పెళ్లి చేసుకునే వీలుంటుంది. అలా చేయడం వల్లే 2వ అబుంబి ఖాతాలో 100 మంది భార్యలు చేరిపోయారు. ఆస్తిగా సంక్రమించిన మాజీ భార్యలు రాజ్య పరిపాలనలో చక్రవర్తికి సహకరిస్తారు. తమ అనుభవాలను, ఐడియాలను కూడా వాళ్లు పంచుకుంటారు. ఎందుకంటే యువరాజు స్థానం నుంచి రాజుగా మారిన వ్యక్తికి పరిపాలన అనుభవాలను నేర్పాల్సిన అవసరం రాజుగారి మాజీ భార్యలపైనే ఉంటుంది.